तेलंगाना दिन न्यूज में आप तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर के जाएं दुंदिगल पुलिस और बालानगर सिटी पुलिस ने की कार्रवाई। बताया गया कि इलेक्शन कोर्ट के चलते हुए गाड़ियों की चेकिंग का काम था जारी। जिटमिटला इलाके में एक गाड़ी में तकरीबन 50 लाख रुपए की भारी रकम ले जा रही थी। इस सिलसिले में पुलिस ने कार्रवाई करते हुए इस रकम को जब्त कर लिया। बताया गया कि इस सिलसिले में जरूरी दस्तावेजात पेश नहीं किए गए। इस सिलसिले में रामाकृष्णा सीआई दुंदिगल ने तफसीलात से वाकिफ करवाया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज। तेलंगाना असेंबली 2023 ఎన్నికల నేపథ్యంలో సబర్వాల్ సిపి గారి ఆదేశాల మేరకు డీసీపీ మేర్చల్ ఏసీపీ మేర్చల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు దుండిగల్ పోలీస్ మరియు ఎస్ఓటీ బాలానగర్ టీమ్స్ ఆధ్వర్యంలో మన పూరంపేట మన ఓకిడ్ స్కూల్ దగ్గర చౌరస్తా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో తనిఖీ చేయగా అనవనాస్పదంగా ఒక బ్యాగ్ కనిపించింది. అటు బ్యాగ్స్ లో మన క్యాష్ చూడగా 50 లక్షల రూపాయల క్యాష్ ఉంది. దీనికి వాళ్ళ దగ్గర ఎటువంటి కూడా ఆధారాలు వాళ్ళు చూపించలేదు. ఈ క్యాష్ కారులో ప్రయాణించినటువంటి వ్యక్తులైనటువంటి మహేందర్ యాదవ్ కుచ్చిరుడైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ప్లస్ నిఖిల్ అనే వ్యక్తి కూడా ఉన్నాడ దిగి పారిపోయాడని చెప్పున్నారు. ఈ యొక్క క్యాష్ ని కారు ఇమీడియట్ గా సీజ్ చేసుకుని పంచనామా చేసి సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ క్యాష్ అంటే ఈ యొక్క దీని జనరేటర్ సోర్స్ ఎక్కడుందనే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ లో ఫ్యాక్ట్స్ ఆధారంగా ఈ యొక్క కేసుని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది.